చలికాలం ఎంతోమందికి కష్టకాలం అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది పాలి ఆర్థ్రాల్జియా ఈ కాలం ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి అసలు అలాగే ఒకవేళ ఈ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా తగ్గించుకోవాలి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మునోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం చలికాలం కీళ్ళ నొప్పులతోటి బాధపడే వాళ్ళకి ఒక పీడకల కీలలో ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి కలిగించేటటువంటి ఆర్థరైటిస్ సమస్య ఈ కాలం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది దీనికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కారణమవుతాయి వీటిని మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఆ పరిస్థితులను తెలుసుకొని వాటిని అవాయిడ్ చేస్తే ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది దానికైనా ముందు అసలు ఈ సమస్య నుంచి ఉపశమనం ఎలా పొందాలి ఇది తెలుసుకుందాం చాలా చక్కని సురక్షితమైనటువంటి ఇంటి వైద్యాలు ఉన్నాయి చాలామంది దీన్ని తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్సు ఇంకా డిసీజ్ మాడి డ్రగ్స్ ఇలాంటివి చాలా వాడుతూ ఉంటారు వాటితోటి అనేక ఇబ్బందులు లివర్ సమస్యల దగ్గర నుంచి మొదలుపెట్టి కిడ్నీ సమస్యల వరకు అలా కాకుండా హోమ్ రెమెడీస్ తోటి చాలా వరకు దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నువ్వుల నూనెతో మసాజ్ అభ్యంగణం నువ్వుల నూనె వాతాన్ని తగ్గిస్తుంది అందుకని ఈ నూనెలన్నింటిలోకి నువ్వుల నూనె బెస్ట్ కింద ఆయుర్వేదం చెప్తుంది అయితే ఈ నువ్వుల నూనె ఎలా వాడాలి దీన్ని గోరువెచ్చని స్థితిలో వాడాలి స్నానానికి ముందు నువ్వుల నూనెని ఒక చిన్న గిన్నెలో తీసుకొని వేడి నీళ్ళ మీద పరోక్షంగా వేడి చేయాలి ఇప్పుడు దీన్ని ఆ ప్రభావిత జాయింట్ పైన అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోండి దీంతో రక్త ప్రశ్న పెరుగుతుంది అలాగే ఆ స్పాజం క్లియర్ అవుతుంది ఆ బిగుసూపోయినటువంటి సమస్య తగ్గుతుంది ఇంకొకటి పసుపు పాలు గోల్డెన్ మిల్క్ పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకోండి దీనికి ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలపండి పసుపులో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకుంటే దీన్ని తాగితే కీళ్ళనొప్పులో అద్భుతమైన రిలీఫ్ వస్తుంది ఇంకొకటి అల్లం టీ తాజా అల్లం ముక్కలని నీటికి వేసి బాయిల్ చేయండి ఇప్పుడు అల్లం టీ లాగా అవుతుంది దీన్ని లోపలికి సిప్స్ లాగా తాగుతూ ఉండాలి దీంతో కీళ్ళనొప్పులు తగ్గుతాయి ఇంకొకటి వామ్ అజ్వాయిన్ అంటారు క్యారమ్ సీడ్స్ ఒక గుడ్డలో కొన్ని ఈ వాము గింజల్ని కట్టి వేడి చేయండి పెనం మీద ఇప్పుడు మీకు ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడ ఎక్కడైతే వాపు ఉందో అక్కడ కాపడం పెట్టుకోండి దీంతో రిలీఫ్ వస్తుంది జాయింట్స్లో స్పాజం క్లియర్ అవుతుంది ఇంకోటి ఇంటర్నల్గా వాడేటటువంటి ఒక చక్కటి ఇంటి వైద్యం మెంతి గింజలు మెంతులు దీంతో డికాక్షన్ తయారు చేసుకోవాలి మెంతి గింజల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టండి ఉదయం కాస్త వేడి చేసి ఖాళీ కడుతూ దీన్ని తాగండి మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది అంటే శోధం తగ్గిస్తుంది ఇంకొకటి ఎక్స్టర్నల్గా వాడగలిగే ఒక మంచిది ఏంటంటే లవడం ప్రత్యేకంగా ఒకవేళ మీకు ఎప్సమ్ సాల్ట్ అనేది దొరికితే దీన్ని వాడుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ అనేది మెగ్నీషియం సల్ఫేటు ఇది కూడా భూమి నుంచి మన సైన్ వచ్చినట్టు వస్తుంది గోరువెచ్చని స్థితిలో అంటే నీళ్లు తీసుకొని వేడి నీళ్లు దీనికి అంటే వేడిగా ఉండేటువంటి నీళ్ళకి ఎప్సమ్ సాల్ట్ అని వేయండి ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్లు సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దీంట్లో సాల్ట్ వాటర్ లాగా వీలైతే టబ్ బాత్ లాగా తీసుకోండి లేదా కనీసం పైన పోసుకోవచ్చు దీంతో మీకు రిలీఫ్ వస్తుంది ఇంకొకటి త్రిఫల కరెక్ట్గా తానికాయ ఉసిరికాయల మిశ్రమం దీన్ని నీళ్ళకి వేసి బాయిల్ చేయండి డికాక్షన్ లాగా తయారవుతుంది దీన్ని రాత్రిపూట తాగండి దీంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇంకోటి ఎక్స్టర్నల్గా వాడుకోగలిగేది ఆముదం ప్యాక్ ఆముదం తీసుకొని వెయిట్ చేయండి పరోక్షంగా దీంట్లో ఈ ఆముదంలో ఒక గుడ్డని నానబెట్టి ఎక్కడైతే మీకు ఎఫెక్టెడ్ జాయింట్ ఉందో అక్కడ ప్రభావిత జాయింట్ పైన దీన్ని అప్లై చేయండి ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ ఒక షీట్ ఏదైనా తీసుకొని దాన్ని చుట్టండి తర్వాత పైన టవల్ కప్పండి ఇదంతా ఎందుకు హీట్ జనరేట్ చేయడానికి దీంతో లోపల వాపు నొప్పి ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి తగ్గుతాయి ఇలాగా పదిహేను నుంచి ముప్పై నిమిషాలు అవసరమైతే నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఉంచవచ్చు ఈ ప్యాక్ని ఇంకొకటి ఏంటంటే ఏమీ లేకపోతే వేడి నీళ్ళతోటి కాపడం పెట్టుకోవడం ఎక్కడైతే మీకు జాయింట్ ఇబ్బంది ఉందో ఉందో అక్కడ వేడి నీళ్ళల్లో ఒక గుడ్డను ముంచి ఆ వేడి దాన్ని పిండేసేసి అప్లై చేయండి దీంతో రిలీఫ్ వస్తుంది ఇక అతి ముఖ్యమైనది ఆసక్తికరమైనది ఏంటంటే ఆవ నూనె అలాగే వెల్లుల్లి ఈ రెండు కూడా వాతాన్ని తగ్గిస్తాయి ఆవ నూనెను వేడి చేయండి దీనికి తరిగిన వెల్లుల్లి కలపండి దీన్ని ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ ఈ నూనెని అప్లై చేయండి అప్లై చేసి మసాజ్ చేయండి ఇంకొకటి ఇంటర్నల్గా వాడగలిగేది త్రికట్ చూర్ణం డొండి పిప్పళ్ళు మిరియాలని త్రికట్ చూర్ణం అంటాం దీన్ని ఇది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది దీన్ని నీళ్ళకి కలిపేసేసి కొద్దిగా వేడి చేసి చిప్స్లా తాగాలి లేదా దీన్ని ఒకటి చిట్కట్ తీసుకొని కాస్త తేనె కలిపేసేసి చప్పరిచి మింగాలి దీంతో మీకు జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది ఇంకోటి ఎక్స్టర్నల్గా వాడగలిగేది దాల్చిన చెక్క అలాగే తేనె మిశ్రమం మామూలుగా ఇది ఇంటర్నల్గా అనుకుంటారు కానీ ఎక్స్టర్నల్గా వాడితే రక్త ప్రశ్న పెంచి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది దాల్చిన చెక్క పొడి అలాగే తేనె రెండింటినీ మిక్స్ చేయండి పేస్ట్ లాగా అవుతుంది దీన్ని ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ అప్లై చేసి దాన్ని ఒక అరగంట నుంచి వేసేసి కడిగేసుకోండి దీంతో ఆ విపరీతమైనటువంటి బిగుసూపోయినటువంటి స్పాజం ఇలాంటివి తగ్గుతాయి అయితే చలికాలం నొప్పులు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మన శరీరం పైన వాతావరణ ప్రభావం ఉంటుంది మన శరీరం వాతావరణానికి ప్రతిస్పందిస్తూ ఉంటుంది అందుకే అద్భావం తద్భావతి అంటారు అలాగే అండపిండ బ్రహ్మాండం అని కూడా అంటారు అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మన శరీరం మీద ఉంటుంది పంచత్వం పంచభూతాలు రెండిట్లోనూ ఒకే రకం ఉంటాయి మన శరీరంలో బయట కూడా అందుకే ఈ శరీరంలో జరిగేటటువంటి జీవక్రియలు రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలో తేడాలకు తగ్గట్టుగా మార్పులకు లోనవుతూ ఉంటుంది దీంతోటి ప్రధానంగా ఈ ఆర్థరైటిస్ నొప్పుల్లో సమస్య ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాతం ప్రకోపిస్తుంది కాబట్టి బాధలు పెరుగుతాయి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ బాధ ఇంకా పెరుగుతాయి ఎందుకంటే పెద్ద వయసులో వాతం ఇంకా ప్రకోపావస్థకు చేరుకుంటుంది చలికాలం చెయ్యి కానీ లేదా కాలు కానీ ఈ వేళకి రక్త ప్రశ్న మందగిస్తుంది ఇలా జరగటాన్ని వైద్య పరిభాషలో ఫినామినా అంటారు అప్పటికే ఆర్థరైటిస్ ఒకవేళ మీకుంటే ఇది మరింత ఎక్కువ అవుతుంది ఇది మరింత తీవ్రతరం అవుతుంది అప్పుడు చేతివేళ్ళు కాలి వేళ్ళు అక్కడికి కుళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గ్యాంగ్రీన్ వస్తుంది ఈ ఆర్థ్రైటిస్ వల్ల ఈ ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి అంటే ఈ కాలం ఆర్థ్రైటిస్ మరింత పెరిగి దగ్గు ఆయాసం ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఇక ఇంకొకటి ఏంటంటే మయోసైటిస్ అనే రకం కీలవాతం దీంట్లో ఖండాలకి రక్తప్రెషన్ తగ్గుతుంది దీంతో వాటి కదలికలు తగ్గిపోతాయి దీంతో వ్యాయామం చేయడం కుదరక వ్యాధి లక్షణాలు పెరిగి ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటుంది కాబట్టి చలికాలం వస్తుందంటే ఈ ఆర్థరైటిస్తో ఉండే వాళ్ళు కొంచెం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఏం జాగ్రత్తలు అనేది తెలుసుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు మీరు తీసుకున్నారనుకోండి అప్పుడు ఇబ్బంది ఉండదు ఒకటి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి ఉన్ని దుస్తులు కాళ్ళకి సాక్సులు చేతుల గ్లౌజుస్ ఇలాంటివి ధరించండి అలాగే వెచ్చదనం మీరు అలా కాపాడుకుంటూ ఉంటే దీనివల్ల ఆ వేడికి త్వర లోపల తయారైనటువంటి మెటబాలిక్ వేస్ట్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రక్త ప్రశ్న వల్ల ఈ వెచ్చదనం వల్ల రక్త ప్రశ్న పెరిగి రక్త ప్రశ్న వల్ల న్యూట్రియం కూడా పెరుగుతాయి అలాగే ఖండాలు బిగదీసిపోవడం లాంటివి తగ్గుతాయి చలికాలంలో ఈ ఖండాలు కదలికలు ఇబ్బందిగా మారటం నొప్పులు ఇవన్నీ తీవ్రతరం అవుతూ ఉంటుంది కాబట్టి చాలామంది మొబిలిటీ తగ్గిస్తారు అయితే ఎక్సర్సైజ్ చేయాలి అర్ధశక్తిగా ఎంత బాధలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది తగిన రీతిలో ఆ శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి అన్నిటికీ మించి ఈ చలికాలం సూర్యరశ్మి తక్కువ ఉంటుంది దీంతో ఒంట్లో విటమిన్ డి ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది దాంతో ఈ నొప్పులు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి రోజు కనీసం పని కట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఎండకి గురవుతూ ఉండాలి ఇలా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ కాలం ఇంకొక ఇబ్బంది ఏంటంటే వైరస్ బ్యాక్టీరియా ఇవి అనుకూలంగా ఉంటాయి దీంతో ఇమ్యూనిటీ తగ్గి ఒకవేళ ఇమ్యూన్ రిలేటెడ్ జాయింట్ పెయిన్స్ ఉంటే అవి ఇంకెక్కువవుతాయి అంటే ఈ కీలవాదం తరగతి తీవ్రత పెరుగుతుంది అందుకని ఈ సమయంలో ఈ చలికాలం పని కట్టుకొని కాస్త ఎండ తగిలేలాగా చూసుకోవటం ఉష్ణోదక స్నానం అంటే వేడి నీళ్ళతో స్నానం చేయటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వేడిని పెంచేటువంటి ఆహారాలు పసుపు వెల్లుల్లి అల్లం మిరియాలు ఇలాంటివి మీ మీ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి అన్నిటికీ మించి ఈ కాలం నీళ్లు తాగటం మర్చిపోతారు దీంతో ద్రవాలు తగ్గి మొబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి మీరు దృ గుర్తుపెట్టుకొని కనీసం మూడు లీటర్ల నీళ్లు రోజుకి తాగుతూ ఉండాలి ఈ నీళ్లు మరిగించి ఒక ఫ్లాస్క్లో పోసుకొని అవే నీళ్ళు తాగితే నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇంత చేసినప్పటికీ మీకు జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద అవసరాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే పంచకర్మ చికిత్సలను కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ చరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం